హాయ్ నమస్తే, ఇట్స్ మీ జోషిక. ఈరోజు మీకు నేను ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మదర్ అండ్ సన్ స్టోరీ. ఒక ఊర్లో ఒక బాబు ఉండేవాడు. వాళ్ళ అమ్మకి ఒక కన్ను లేదు, వాళ్ళ నాన్న కూడా లేరు. ఆ బాబుకి వాళ్ళ అమ్మ అంటే అసలు ఇష్టం ఉండేదే కాదు. వాళ్ళ అమ్మని చూసి ఎప్పుడు చిరాకు పడుతూ ఉండేవాడు. వాళ్ళ అమ్మ ఎప్పుడు బాధపడుతూ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారని చెప్పి వాళ్ళ అమ్మని స్కూల్కి రావద్దంటారు. ఒకరోజు ఆ బాబు ఇంట్లో లంచ్ బాక్స్ మర్చిపోయి వెళ్తే వాళ్ళ అమ్మ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ బాబు ఎందుకు వచ్చావు అని చెప్పి తిట్టి పంపించేస్తాడు. వాళ్ళ అమ్మ బాధపడుతూ ఇంటికి వెళ్ళింది. అలానే ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు వాళ్ళ అమ్మని. ఒకరోజు నైట్ టైం వాళ్ళ అమ్మ కిచెన్లో కూర్చొని ఏడుస్తుంది. అప్పుడు ఆ బాబు వాటర్ తాగడం కోసం లెగిచి కిచెన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మని చూశాడు. నువ్వు ఏడుస్తుంటే కూడా నాకు చూడబుద్ధి కావట్లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ బాబు చదువుకొని జాబ్ వచ్చి బాగా సెటిల్ అవుతాడు. కొత్తిల్లు కూడా కట్టుకుంటాడు, మ్యారేజ్ కూడా చేసుకుంటాడు. వాళ్ళమ్మ ఒక్కటే ఊర్లో ఉండేది. వాళ్ళమ్మ అతన్ని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అతని పిల్లలు వాళ్ళ అమ్మని చూసి భయపడతారు. నాన్న ఎవరో పిచ్చాము వచ్చింది అని ఏడుస్తాడు. అప్పుడు అతను వచ్చి వాళ్ళ అమ్మని తెలిసినా కూడా ఆ పిల్లల్ని ఎందుకు భయపడుతున్నావు అని అరిసి పంపించేస్తాడు. క్షమించండి, తప్ప డ్రెస్కి వచ్చినట్టున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అతను చదువుకున్న స్కూల్లో అతన్ని గెస్ట్గా పిలుస్తారు. ఈ విషయం తెలిసి వాళ్ళమ్మ లెటర్ రాయించి తెలిసిన వాళ్ళతో పంపిస్తుంది. ఆ లెటర్ చదివి ఇంటికి వచ్చేలోపు వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది. ఇంతకీ ఆ లెటర్లో ఏముందంటే, బాబు నీకు చిన్నప్పుడు యాక్సిడెంట్ అయింది, దాంట్లో మీ నాన్నగారు చనిపోయారు, నీకు ఒక కన్ను పోయింది, నీకు ఎక్కడ ఇబ్బంది అవుతుందా అని చెప్పి నా కన్ను నీకు పెట్టించాను అని లెటర్లో రాస్తుంది. అది చదివి అతను బాగా బాధపడతాడు. ఇన్నాళ్ళు అమ్మను ఎంత బాధ పెట్టానా అని ఫీల్ అవుతాడు. ఈ స్టోరీ మోరల్ ఏంటంటే, మన మదర్స్ మనకి అన్ని సాక్రిఫైస్ చేస్తారు. వి షుడ్ ఆల్ రెస్పెక్ట్ అవర్ మదర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Bye, it's me Joshika, thank you.